ఏ పదవిలోనైనా సరే కింద స్థాయి సిబ్బంది ఎప్పుడు గౌరవిస్తారంటే మనం ఆ పదవిలోనే ఉంటాము అని గమనించినప్పుడు మనం ఉండము లేదా ఇన్ని రోజులే ఉంటాము అనుకున్నప్పుడు మనకంటే మన తర్వాత వచ్చేవాడి మీదనే కాన్సంట్రేట్ చేస్తారు ఇది ఉద్యోగాల్లోనైనా రాజకీయాల్లోనైనా ముఖ్యం అదే ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి అదే సమస్య అయింది అక్కడ పర్మనెంట్ ముఖ్యమంత్రి టెంపరరీ ముఖ్యమంత్రి అంటే పార్టీ ఎవరు అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ ఆ ముక్క చెప్పదు పర్మనెంట్ ముఖ్యమంత్రి ఇదని కానీ అందరికీ తెలిసింది డీకే శివకుమార్ డబ్బులు ఖర్చు పెట్టాడు సిద్ధరామయ్య ఫేమ్ పనికి వచ్చింది కాబట్టి సిద్ధరామయ్యకి ముఖ్యమంత్రి ఇచ్చారు డీకే శివకుమార్కి డిప్యూటీ సీఎం ఇచ్చారు త్వరలో పార్టీ మళ్ళీ మారుతుంది రేపు తెలంగాణ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే డీకే శివకుమార్ని సీఎం చేస్తామని హామీ ఇవ్వడంతో తెలంగాణ ఎన్నికలకు అయ్యే ఖర్చు కూడా డీకే శివకుమారే పెట్టుకుంటున్నారు ఈ దశలో సిద్ధరామయ్య పదవి అయిపోతుందన్న ప్రచారాన్ని సిద్ధరామయ్య తెలివిగా తోసిపుచ్చారు దాంతో ఇద్దరి మధ్యన విభేదాలు మొన్ననే జార్జ్ హోళీ లాంటి వాళ్ళు ఎదురు తిరిగి క్యాంపులు పెట్టారు దానికి వెనకాల ఇతని హస్తం ఉంది సిద్ధరామయ్య హస్తం ఉంది డీకే శివకుమార్ని దెబ్బగొట్టడానికంటే మిగతా గ్రూపులన్నిటి సిద్ధరామయ్య ప్రోత్సహిస్తున్నాడు అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది దీంతో ఇద్దరి మధ్యన మాటల యుద్ధం నడుస్తుంది తాజాగా చెప్పినటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రిగా 6 నెలలు పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య రానున్న 5 ఏళ్ల పాటు నేనే సీఎంగా కొనసాగుతానంటూ తాజాగా వ్యాఖ్యానించారు అయితే దీని మీద డీకే శివకుమార్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తాను కేవలం హైకమాండ్ మాత్రమే మాట మాత్రమే వింటానంటూ డీకే శివకుమార్ ప్రకటించుకొచ్చారు ఈ వ్యవహారం దీంతో అదిగో చూశారు వీళ్ళిద్దరి మధ్యన విభేదాలని హైలైట్ అవుతూ ఉండేటప్పటికీ అబ్బెబ్బే అసలు ఇప్పుడు డీకే ముఖ్యమంత్రి పదవి ఏం ఖాళీ లేదు కదా అంటూ డీకే శివకుమార్ సోదరుడు సరిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా అయితే ఇప్పటికే ఘర్షణ వాతావరణం పెరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యన